అనంతపూర్ జిల్లా హిందూపురం పట్టణంలో జరగబో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ముందు జాగృత చర్యగా కర్ణాటక మధ్యం కల్తీకల్లు విక్రయాలు అరికట్టడంపై స్థానిక ఎస్ఈబి స్టేషన్లో ఎస్ఈబి సిఐ నరసింహులు వన్ టౌన్ టూ టౌన్ రూరల్ సిఐలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా హిందూపురం పట్టణంలో కల్లు దుకాణదారులు లైసెన్స్ మద్యం షాపుల సిబ్బంది బార్ లైసెన్స్ గల సిబ్బంది కర్ణాటక మద్యం విక్రయాలు సాగించిన పాత ముద్దాయిలను పిలిపించి ఎన్నికల నియమావళి గురించి సూచించారు. నిబంధనలు అతిక్రమించి మద్యం కాని కల్లు గాని కర్ణాటక మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం సిఐలు విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో మద్యం ప్రభావం చూపే సూచనలు కనబడుతున్నాయని దీన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక మద్యం అరికట్టడానికి చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణంలో కర్ణాటక మద్యం విక్రయాలు రవాణాపై ప్రత్యేక నిఘా వేయడం జరిగిందన్నారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. తర్వాత మీకందరికీ పీడియా కట్టి కడప సెంట్రల్ జైలు పంపిస్తా. తెలుసో లేదో ఏమీ మర్యాదగా మట్టసంగా మీరు చేయాల్సింది. ఎక్కడా కూడా కర్ణాటక మద్యం అనేది కానీ మన హిందూపూర్ పట్టణంలో ఎక్కడే కానీ ఒక చిన్న బాటిల్ కూడా ఒక ప్యాకెట్ కూడా రాకూడదు. ఇంకొకటి ఈ కాడి ఈ తర్వాత ఈ బార్లు బార్లు కింద పరిమితికి మించి వాళ్లకు పద్ధతి ప్రకారంగా కాకుండా ఏమాత్రం ఎక్సెస్గా వాళ్ళు స్టాక్ కలిగి ఉన్నా లేదంటే వాళ్ళ అనుమతికి మించి ఏదైనా వ్యాపారం చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళపైన లైసెన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళని కేసు కట్టి తర్వాత రిమాండ్కి పంపించేసి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి మిగతా రోజుల్లో వాళ్ళకి లైసెన్స్ అనేది రాకుండా చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త, ఎలక్షన్స్లో మందు చాలా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరందరూ ఎలక్షన్ అఫెండర్స్గా మిమ్మల్ని చిత్రీకరిస్తాం. దానికి మీరందరూ మర్యాదగా ఉంటే పోలీస్ వారికి సహకరించి చట్టాన్ని గౌరవిస్తే మీకు పోలీస్ వైపు నుంచి మీకు మంచి ఇది ఉంటుంది. లేదనుకో మీరందరికీ చట్టపరమైన చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు.